కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సిఎల్పి నాయకుడిగా ఏఐసిసి రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది. వాస్తవంగా ఇది ఊహించిన పేరే. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ప్రజల మ్యాండేట్ రేవంత్ రెడ్డికి ఉంది, అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు రేవంత్ రెడ్డికి ఉంది. నేను అంతకుముందు వీడియోలో కూడా వీడియోలో చెప్పాను, 46 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి 64 సభ్యుల మద్దతు మాత్రమే ఉన్నారు. మిత్రపక్షంతో కలిపి 60 సీట్లు మాత్రమే ఉన్నాయి కనుక మెజారిటీ కాదు. 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా కూడా మిగిలిన 18 మంది ఎమ్మెల్యేల కన్విన్స్ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ కీలకమైంది. అందుకే ఈ గ్యాప్ కూడా వాస్తవంగా 4వ తారీఖే ప్రమాణ స్వీకారం అనుకున్నారు, కానీ ఒకరోజు ఆ నిర్ణయాన్ని ప్రకటించడం ఆలస్యం కావటానికి కారణం ఏఐసిసి మిగతా అభ్యంతరాలున్న మిగతా నేతల్ని కూడా సముదాయించాలి, కన్విన్స్ చేయాలి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్టు కనబడితే ఆ నేతలు నొచ్చుకుంటారు, అది పార్టీలో ఐక్యతను దెబ్బతీస్తుంది. కనుక కొంత వారికి సమయం ఇచ్చి వారితో మాట్లాడి వారి గ్రీవెన్సెస్ను పరిగణలోకి తీసుకొని వారిని ఒప్పించి రేవంత్ రెడ్డి పేరును ప్రకటించాలని భావించింది కనుక ఈ ఆలస్యం కూడా జరిగినట్టుగా కనబడింది. దాంతోపాటు బహుశా రేవంత్ రెడ్డికి పోటీగా వచ్చిన సీనియర్లకు కూడా ఏఐసిసి మనోగతం చాలా ముందే అర్థమై ఉంటుంది. అయినా కూడా వారు కొంత ఒత్తిడి ఎందుకు చేసి ఉంటారంటే, ఆ ఒత్తిడి కూడా చేయకపోతే తమకు కొత్త క్యాబినెట్లో కొత్త ప్రభుత్వంలో ఆ రకమైన ప్రభావం పలుకుబడి ఉండదని కూడా భావించుండవచ్చు. తమ అనుకూలులకి మంత్రి పదవులు ఇప్పించుకోవడం కూడా ముఖ్యం ఉంటుంది. అందుకే సోనియా గాంధీతో మాట్లాడినాక ఒప్పుకున్నట్లు ఉండాలి గనక ఆ నాయకులకు కూడా విషయం అర్థమైనా కూడా కొంత ఒత్తిడి తెచ్చి ఉంటారు. అందువల్ల మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ పంపలేదు. చాలామంది ఒకరోజు ఆలస్యమయ్యే వరకు ఏఐసిసి వెనక్కుపోయిందా అనే వ్యాఖ్యానాలు చేశారు. కానీ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, రేవంత్కు చెక్ పెట్టడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు చేయవచ్చేమో, కానీ ఏఐసిసి స్పష్టంగా ఉంది అని. ఎందుకు ఏఐసిసి రేవంత్ రెడ్డి పట్ల స్పష్టంగా ఉంది? ఆ మాటకొస్తే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన రోజే కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు గెలిస్తే ఒక రకంగా నిర్ణయానికి వచ్చి ఉండవాలి. నాకున్న సమాచారం ప్రకారం, ఢిల్లీలో ఉన్న పొలిటికల్ సోర్సెస్ ప్రకారం, ఒక ఫార్మల్ నిర్ణయం ఇప్పుడు తీసుకోవచ్చు, కానీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ను నియమించిన రోజే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగితే ముఖ్యమంత్రి అవుతామన్న హామీ ఆయనకు ఇచ్చినట్లుగా కనపడుతోంది. ఎందుకంటే ఆయన అంత ఓన్ చేసుకొని పనిచేశాడు. ఎందుకంటే కాంగ్రెస్లో ఎవరో ఒకరు ఓన్ చేసుకొని సర్వశక్తులు ఒడ్డకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో గెలిచేది కాదు. అందువల్ల ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నేను లెక్క వేయలేదు, కానీ 119 సీట్లలో 87 స్థానాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ప్రచారం చేశాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా మీడియాలోనూ ఇంటర్వ్యూలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా తరఫున మీడియా కూడా అడిగింది రేవంత్ రెడ్డిని. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అనేక రకాల ఎన్నికల అవసరాలను సమీకరించడంలో కూడా ఆయన సమన్వయమే కీలకంగా పనిచేసింది. సో పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేయడం కానీ, ప్రచారాన్ని సమాయుత్తం చేయడం కానీ, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కేంద్రంగానే జరిగింది. అందుకే ప్రజలు కూడా రేవంత్ రెడ్డి విజయంగానే దీన్ని భావించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిలో కూడా అత్యధికులు రేవంత్ రెడ్డికి మ్యాండేట్గా ఇచ్చారు. కొంతమంది నాయకులు వారి సహజంగా వారు కావాలి అని అనుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే నాతో పాటు రేవంత్ రెడ్డి యొక్క ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఇప్పుడు సీనియర్లుగా ఉన్న వాళ్ళంతా మంత్రులుగా ఉన్నవారు ఉన్నారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకరు. సో వీళ్ళంతా రేవంత్ రెడ్డి కన్నా పార్టీలోనే సీనియర్లు కాదు, రాజకీయాల్లో కూడా సీనియర్లు. సో సహజంగానే వారికి ఆ పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండడంలో తప్పు పట్టలేము. అది అంటే కొత్తగా పార్టీలో ఎదిగి వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతుంటే ఆయన నాయకత్వంలో పనిచేయాలి. సో అది డెఫినెట్గా ఛాలెంజింగ్గా ఉంటుంది, ఉండదని కాదు. అందులో ఇదేం ప్రాంతీయ పార్టీ కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి తా నియమించుకున్న నాయకత్వం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పేరు మీద గెలిచారు, ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా మ్యాండేట్. అందువల్ల సహజంగానే సీనియర్లు కొంత ఫీల్ కావడంలో పెద్దగా తప్పు పట్టాల్సింది లేదు. అలాంటిది సహజం రాజకీయాల్లో కానీ నిత్య జీవితంలో కానీ. కానీ అదే సమయంలో రియాలిటీని కూడా అర్థం చేసుకోవాలి. అంబిషన్ ఉండడమే, ఆస్పిరేషన్ ఉండడమే కాదు, కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో ఎవరిది పాత్ర అనే ప్రశ్న వేసుకుంటే నిర్ద్వందంగా వచ్చే సమాధానం రేవంత్ రెడ్డి. ఎవరికైనా రేవంత్ రెడ్డి పట్ల వ్యక్తిగతమైన వ్యతిరేకత ఉంటే తప్ప ఆబ్జెక్టివ్గా చూసే ఎవరికైనా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఈ అపూర్వమైన విజయాన్ని సాధించింది. అందుకే కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా కాకుండా ఎవరైతే మ్యాండేట్ ఇప్పించారో, ఎవరినైతే ప్రజలు చూసి ఓటు వేశారో వారికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఎవరినైతే ఎమ్మెల్యేలు కోరుకున్నారో వారినే ముఖ్యమంత్రి చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. లాబీయింగ్కు ఆస్కారం ఇవ్వలేదు, సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదు. అందువల్ల కాంగ్రెస్ అధిష్టానానికి ఆ స్పష్టత ఉన్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఒక్కసారి ఈ ప్రాతిపదిక కాక వ్యక్తిగతమైన స్వీయ మానసిక దృక్పథాలతో నిర్ణయాలు తీసుకుంటే పార్టీని నడపగలగాలి, పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించగలగాలి, పార్టీని బలోపేతం చేయగలగాలి. అందువల్ల అధిష్టానం బహుశా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ విజయ సాధనలో రేవంత్ రెడ్డి పాత్రను గుర్తించి ఆయనకు ఆ పదవిని ఇచ్చినట్టుగా కనబడుతుంది. అందువల్ల మిగతా పార్టీ నాయకులు అనివార్యంగా ప్రజా తీర్పును గౌరవించాలి, ఎమ్మెల్యేల తీర్పును గౌరవించాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నాయకత్వంలో యునైటెడ్గా పనిచేయగలిగితే ప్రజలిచ్చిన తీర్పును సద్వినియోగం చేసుకుంటారు. లేదు తమ రాజకీయ అవసరాల కొరకు ప్రయోజనాల కొరకు వ్యవహరిస్తే వివిధ రకాల గ్రూపులుగా పార్టీ ఈ తీవ్రమైన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అనేక రాష్ట్రాలు ఈ అనుభవాలు ఉన్నాయి, పంజాబ్ లాంటి రాష్ట్రంలో. అందుకే బహుశా కాంగ్రెస్ సీనియర్లు కూడా వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించుంటారు. అందువల్ల కర్ణాటకలో వారం రోజులు పడితే తెలంగాణలో 2 రోజులు కూడా పట్టకముందే నిర్ణయం తీసుకోగలిగారు.